ఇప్పుడు ఫోకస్ లోకి వచ్చిన ఆయన పేరు జీకే, అంటే గురజాడ కృష్ణమూర్తి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద ప్రతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు. కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ తిరిగేస్తుంది. గమ్మును కొట్టే, ఈయనకున్న 40,000 కోట్లని 100 కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటీశ్వరులు ఒకటి అయిపోవాలన్నదే జీకే జీవితాశయం. ఈవిడ పేరు రాజ్యలక్ష్మి, జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్. ఇతను పెద్ద కొడుకు, ఇతనేమో ఇల్లరకం అల్లుడు. ఈవిడ జీకే గారి కూతురు, ఈవిడ కోడలును. జీకే జీవితాశయం కోసం వీళ్ళంతానే మనుషులా మిషన్లు అనే రేంజ్ లో ఓ తెగ పనిచేస్తా ఉంటారు. ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి శరణ్యం ఉన్నాడు, పేరు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కాదండోయ్, శ్రీకృష్ణ. వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడ అప్పుడప్పుడు వచ్చే రిపేర్ లాంటాడు. ఈ ఇంటికి ఈడే టెన్షన్, ఈడే రిలీఫ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏమిటి ఈరోజు తులాభారం ఏమైనా జరుగుతుందా? తులాభారం ఉంది కానీ స్వామివారికి కాదు. మరి జీకే గారి అబ్బాయికి ఈరోజు అతని పుట్టినరోజు. తులాభారం దేంతో తోస్తారు? బియ్యం బస్తాలతోనా బెల్లం దిమ్మెలతోనా? బియ్యం బస్తాలతోనూ బెల్లం దిమ్మలతోనూ తోచాల్సిన అవసరం వాళ్ళకేంటండి? నోట్ల కట్టెలతో తోస్తారు. నోట్ల కట్టెలతో తులాభారం చూపించుకుంటున్నా క్యాష్ పుత్రుడు ఎవరండి బాబు? వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలనిపించట్లేదు కదా, ఈ ఒక్కసారికి నమ్మండి ప్లీజ్. మొత్తం డబ్బు తిరుపతి హుండీకి పంపించండి. ఓకే సార్. పదా సార్, అబ్బాయి గారు ఈ సంవత్సరం 2 కేజీలు పెరిగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనస్లు ఇద్దాం సార్. బోనస్ అంటే బోనస్లు? బోనస్లు అంటే తెలీదా సార్? డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని తెలియదా? మాకు తెలుసు సార్, మీకే ఇవ్వాలని తెలీదు. బాబు ధర్మం చేయండి బాబు, ఈగల్లాగా మొగుతున్నారు. దూరంగా ఉండండి, దూరంగా ఉండండి సార్. వాళ్ళు మనుషులే కదా సార్, వాళ్ళు ఇలాగే మనుషులు. ఫోన్లే నాన్న, తల 10 రూపాయలు ఇద్దాం. తల 10 రూపాయల? ఏం మాట్లాడుతున్నావు? ఏ మనోజ్, అందరికి కలిపి 10 రూపాయలు ఇవ్వు, వాళ్ళు పంచుకుంటారు. సరే నాన్న. అన్నయ్య మరీ 10 రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది, తల 100 రూపాయలు ఇవ్వు. ఇంకా నయ్యం నాన్నగారు తింటారు. తప్పు, ఇదిగోనయ్యా 10 రూపాయలు, అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు 100 రూపాయలు ఇవ్వరా బాబు? ఈ 100 రూపాయలు మా బెగ్గర్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్ గా ఇస్తున్నాం, తీసుకోండి. బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి. అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వేంట్రా, ఇగో చాక్లెట్ కొనుక్కో. హ్యాపీ బర్త్డే టు యు. బస్సులో ఆపేమంటరా? వర్షంలో కాసేపు తడుతుంది దగ్గర. ఇంట్లో చివరి ఉంటుంది కదరా, అక్కడైతే బట్టలు ఉండవు కదరా, ఎంజాయ్ చెయ్యి. Hey!
చదువుకొని కలెక్టర్లు కానిస్టేబుల్లు అవ్వండిరా అంటే ఇక్కడ పిచ్చాట్లాడతారా? పదండి పదండి చదువుకుందాం. అమ్మా సత్య, ఎందుకమ్మా మా పిల్లలు నాలుగు ఇబ్బంది పెడతావు? వాళ్ళకి చదువు అక్కర్లేదన్నా కదా. మీరు చదువుకోనందుకే గుడిసెల్లో బతుకుతున్నారు. మీ పిల్లల్ని నాకు వదిలేయండి, వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను. నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య. వేలకు వేలు డబ్బులు కట్టి వాళ్ళని బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా. మమ్మల్ని ఇలా బతుకుని ఈ బస్తీలో పిల్లలకి దాతలెవరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిరా. నేను అమ్మాయి కొంచెమైనా నచ్చుతానంటావా? రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గేట్స్వి, నీకెన్ని కోట్లు ఉన్నాయో తెలుసు. అమ్మాయిని బూట్లు పట్టుకుని నడుస్తుందిరా ప్రేమించమని. కళ్ళు జేబులో పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటే తిడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. మీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. ఆఫ్టర్ ఆల్ ఆ లేబర్ గాళ్ల కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వరుల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. ఏంటే రెచ్చిపోతున్నావు? రేయ్ మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన మీలాంటి కోటీశ్వరుల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. కొప్పదేసి అమ్మాయి జనజీవన సెవెంత్లో కలిసిపోయినా నక్సలైట్ కాదు కదా. పోన్లే అక్క, మాయ మురికి బట్టలేగా. రేయ్ నోర్మీ, ఏయ్ మీ కోటీశ్వరులు అంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్బులి లేదా టైర్లు కోసేస్తా. డబ్బులి డబ్బులి, ఇదిగో తీసుకో. తీసుకోరా కొత్త బట్టలు కొనుక్కో. అలాగే అక్క, కూడా తీసుకో. ఆల్కేదే వాళ్ళ అమెరికా మీద పగపంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగబట్టిందిరా. ఈ పిల్లని వర్కౌట్ చేయడం కష్టమే. తీసుకో. ఏంటి వాళ్ళ టిఫిన్? నాకు చాకు చూసావా? చెక్కుతాను. అయ్యి బాబోయ్, ఎంత వేడిగా ఉన్నావేంటి? డ్రైవర్, ఏ డ్రైవర్ అరవింద్, వస్తున్నాను సార్, ఫైల్ తీసుకొస్తా. ఇప్పుడే వస్తాను డార్లింగ్. బాయ్. వచ్చేది చెత్తనాయాల ప్రతి ఓడు పందనుకు. ఎరా పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహన్కి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మా నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ని అవుతానని మా అమ్మా నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఏంట్రా కళ్ళు కళ్ళు పెట్టి చూస్తావు? కింద చూడు, అయ్యో ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ వైజాన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీచు కట్టేసిందండి. టెంక పీచు కట్టడం ఏంటి అంటే పెళ్ళిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలలు కొలు పెట్టి చూస్తావు? కింద చూడు, ఇక్కడ చూడు. అయినా నా చిన్న కొడుకు పిల్లంటే అంత ఆషామాష కాదు. పిల్లకి కనీసం 25,000 కోట్ల ఆస్తి ఉండాలి. చెంట వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలోనే పిల్లలంటే ఈ జన్మలోనే జరుగుతుంది. చూడు చూద్దాం. బై డాడ్. బై బాబా. బై. అరిగిన చెప్పులు 16 రూపాయలు, తొడుక్కున్నా చిరిగిన ప్యాంటు 40 రూపాయలు, లాక్కున్నా ఒక్కల చొక్క 32 రూపాయలు. ఇప్పుడు అచ్చం పేదోళ్ళ ఉన్నావా? ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉంటారా? మన యాక్టింగ్ కదా, అందుకే కొంచెం డోస్ పెంచా. ఏమోరా, ఒకవైపు ఆమె కాజుల్లా కూల్ గా కనిపిస్తుంది, మరోవైపు ఆర్నర మూర్తిలో వైలెంట్ గా కనిపిస్తుంది. నాకేమో టెన్షన్ వస్తుందిరా. అదిగోరా నీ ఆశ చూపిస్తున్నా. రై అక్కడ అంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదీయమని చెప్పా. మనం ఎరగదిద్దాం పద. సరస్వతి నమస్తుభ్యం, వరదే కామ రూపిణి విద్యారంభే విద్యారంభే. కరిష్మా కరిష్మా కాదంకుల్, కరిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. పిల్లలు చెప్పండి, ఆ అంటే అంటే ఏం నేర్పించారా? ఏబిసి నేర్పించారా? పిల్లలు ఏ ఫర్ డబుల్ హాఫల్ పెట్టండి, డబుల్ హాఫల్ పెట్టండి. బి ఫర్ సి ఫర్ చెప్పలేదు.
అక్కడ దాకా చెప్పాను. 100 రూపాయలు ఇచ్చి రెండు అక్షరాలు నేర్పించడం ఏంట్రా? సర్లే గానీ తను వచ్చిందా? వచ్చింది వచ్చింది రెచ్చిపో. నన్ను చూస్తుందా? నన్ను కూడా చూస్తుంది. పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే. మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చ పిచ్చగా పేరు తీసుకురావాలి. మీరేమంటారండి? మాకింత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు? మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు. వామ్మో, వీళ్ళు మామూలు కదరా, వదిలేస్తే మొత్తం నాకేసేలా ఉన్నారు. పిల్లలు ఇవాళకి రెండు అక్షరాలు బాగా నేర్చుకోండి, రేపు మళ్ళీ వచ్చి ఇంకో రెండు అక్షరాలు నేర్పిస్తాను. బాయ్. బాయ్ బాయ్ బాయ్. హాయ్. మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్ అండి. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా? అబ్బే లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా వాడికి కూడా కాలేదు. నా పేరు సత్య. మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. నేను పేదవాడిని. మరి మీ పేరు? కిషోర్. పేద కిషోర్. పేద కిషోర్ ఏంటి? వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరు చెప్పారంట. పోయిందా? వీళ్ళమ్మా నాన్న పోయి పొద్దున్న లేచి పలుకు చేత పట్టుకుని పార భుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాసిటవల సంకలు పెట్టుకుని ఈ కోటీశ్వరులంటే ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజీలు కడిగి సాయంత్రానికి గుడిసికి చేరితే వాళ్ళు వెన్నీళ్ళతో స్నానం చేయడానికి గీజర్ ఉండదు, కొడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు, తింటానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు, అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ఫిష్ ఉండదు, ప్రాన్స్ ఉండదు, చివరికి చారు కూడా ఉండదు. ఒకవైపు కరువు, రెండో వైపు గుండె బరువు, ఒకవైపు పెరిగే ధరలు, రెండో వైపు దోచే ధరలు, విద్య వైద్యం తట్టా బొట్ట గోడ నీడ సుది ధరలు లేని ఈ పేద ప్రజలను అందుకోవడానికి ఏ దళైలా మోస్తాడు, ఏ ఒబమ్మ కాపాడతాడు? చెప్పండి మేడం, చెప్పండి. మీరేం చేస్తుంటారు? పేదవాళ్ళం. ఏం పని చేస్తుంటామండి? పెట్రోల్ 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 బంక్ లో. మీ ఫోన్ నంబర్? 9848044124. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఎనీ టైం చేయండి. నా నంబర్ కూడా. మీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం? ఉంటామండి. అబ్బే హలో కృష్ణ గారు, నేను సత్యన్ మాట్లాడుతున్నాను. మీరా? ఒక్క నిమిషం. రే కిషోర్, రే కిషోర్, ఆ పేదోడికి, ఆ పేదోడికి 2 లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి. 2 లీటర్స్ పోషిస్తా. మీరు చాలా గ్రేట్ అండి. ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తూ ఉంటాను. అవును, మీరెందుకు ఫోన్ చేశారు? మీ పెట్రోల్ బంక్ ఎక్కడ? అది జూబ్లీ హిల్స్. నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. హాఫ్ అన్ అవర్ లోనా? ఏ వద్దా? లేదు, రండి. ఏం కావాలి? డీజలా పెట్రోలా? ఆ రెండు కొట్టే ఉద్యోగం కావాలి. నేను ఉద్యోగాలు అమ్మను. నీకు కొంటాను. కాన్సెప్ట్ చాలు. దొంగ నోట్లా? దొర నోట్లు. యాక్సిస్ బ్యాంక్ సీల్ కనిపించలేదా? చూసుకోండి. రేయ్, వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి. మార్చారా? ఓకే. రాజశేఖర్ గెట్ అప్, టెల్ మీ యువర్ మమ్మీ. అమ్మా మమ్మీ, రేయ్ దాకరా, దాకో. అవతార్ దొరికితే తంటార్, దొరకకపోతే పోతార్. ఏం మార్ ఏమండి? వాడు మన అబ్బాయి లాగా లేడు. చిచే, వీడు నా కొడుకు ఏంటి? నా కొడుకు దుబాయ్లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను, అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంకులో పనిచేస్తుడా అంటే నమ్మను. ఏట్రా అబ్బాయి, ఈ పేరేంటి? చూసావా, వాడు మూగోడు. ఏ ఫుల్ ట్యాంక్. బ్యాక్ 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 బ్యాక్, ఇది బైక్ కాదు, కార్. ఉద్యోగం ఎటువంటిదండి? అయినా పేదవాడి స్టమక్ నొప్పులు. మీకు తెలియదు ఏమని చెప్పండి. డ్యూటీ అయిపోయిందా? నాది ఇప్పుడు అయిపోయింది, వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కండి. రే బంక్ జాగ్రత్త, పదండి. పెట్రోల్ పెట్రోల్ పండగ డిస్కౌంట్ పండగ.